ఆరవ అధ్యాయం న్యాయాధిపత్ర గ్రంథం ఆరవ అధ్యాయం 33వ వచన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. న్యాయాధిపత్ర గ్రంథం ఆరవ అధ్యాయం 33వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. త్వరగా నేను ముగిస్తాను. ఆ ఆరవ అధ్యాయం 33వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మిద్యానీయులందరూ అమాలేకీలందరూ తూర్పు వారందరూ కూడి వచ్చిన నది దాటి ఇజ్రాయేల్ మైదానంలో దిగగా నా మూలముగా రక్షించదువని నేను నిశ్చయించుకున్నానని దేవునితో అనను అలాగు జరుగును. అతడు పొద్దుట లేచి ఆ బొచ్చును విడిచి నేలతో పాత్ర నిండు వరకు ఆ గొర్రె బొచ్చు నుండి మంచు పిండెను చాలు. మనం చదువుకునేటువంటి వాక్య భాగాన్ని మనం గనుక జాగ్రత్తగా గమనిస్తే, ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనకి ఈ వచనాలలో ఇశ్రాయేలీలు అనబడుతున్నటువంటి ఒక సమూహం ఉండేది. ఈ ఇశ్రాయేలీలు ఎవరు అంటే దేవుని పిల్లలై ఉన్నారు. ఎవరై ఉన్నారు? వారు దేవుని పిల్లలై ఉన్నారు. ఇశ్రాయేలీలు అనబడుతున్న ఈ దేవుని పిల్లలు దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఒక సందర్భంలో దేవుని దృష్టికి మీరు దోషులై ఉన్నారు. అలా మీరు దోషులై ఉన్నప్పుడు వీరు చేసేటువంటి పని ఏమిటంటే, ఎప్పుడూ కష్టించి పనిచేసేవారు. ఏం చేసేవారు చెప్పండి? కష్టించి బాగా పనిచేసేటువంటి వారు. వీరు బాగా కష్టపడేటువంటి వారు. వీరు కష్టపడే సంపాదన మిద్యానీయులు అమాలేకీయులు అనే వాళ్ళు దోచుకునేవాళ్ళు. శ్రమ పడేవారు ఒకరు, శ్రమ దోచుకునేవారు మరొకరు. మళ్ళా మీకు అర్థవంతంగా చెప్తున్నాను, ఇజ్రాయేలీ శ్రమ పడితే ఇజ్రాయేలీ యొక్క శ్రమ మిద్యానీయులు అమాలేకీయులు అనే వాళ్ళు ఎప్పుడూ కూడా దోచుకుంటూ ఉండేవాళ్ళు. ఒకవేళ వీరు దోచుకోకపోతే, వీరు బాగా పంట ఏదైతే ఉందో అలా పండించిన ఆ పంటను యోర్దాను నది ఎప్పుడు కూడా ప్రవహిస్తూ వారు పండినటువంటి ఆ పంటను ఆ నేల ప్రవాహానికి ఈ పంటలన్నీ కూడా నాశనం అయిపోయాయి. ఒక విధంగా నెమ్మది లేని వారిగా, ఒక విధంగా సంతోషం లేని వారిగా, ఒక విధంగా ఎప్పుడు దుఃఖపడేవారిగా ఉండేవారు. వీరు శ్రమ పడేవారు కాదా? వీరు కష్టించేవారు కాదా? వీరు దేవుని కొరకు ఉన్నవారు కాదా? వీరు అనేక పరిహారములు తమ భూమిని సాగు చేసి బ్రతికేవారు కాదా? అంటే బహుగా శ్రమ పడేవాళ్ళు, బహుగా పనిచేసేవాళ్ళు. ఎంత శ్రమ పడతారో, ఎంత కన్నీరు కార్చి తమ భూభాగాలను పంటలు బాగా పండిస్తూ ఉంటారో, ఇలా పంట పడినటువంటి ఆ పంటలన్నీ కూడా అమాలేకీయుల చేత, మిద్యానీయుల చేత ఎప్పుడు దోచుకొనబడుతూ ఉండేవి. ఇలా దోచుకొనబడి అవన్నీ కూడా మరి పతనమైపోయి నాశనమైపోతూ ఉన్నప్పుడు వారి జీవితంలో అనారోగ్యము, అసౌకర్యము, అనైక్యత, అసమాధానము ఉండేది. ఒక సందర్భంలో దేవుడు అన్నాడు, ఇదిగో మీ హృదయాలను పట్టుదల కలిగి దేవుని వైపు తిప్పిన ఎడల మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నిజంగా మీ హృదయాలను పట్టుదల కలిగి దేవుని వైపు తిప్పకపోతే దేవుడు మిమ్మల్ని శత్రువుల చేతికి అప్పగిస్తారని ఎన్నో పర్యాయములు వారికి బోధించాడు. కానీ వారు ఎప్పుడు దేవుని మాటకు లోబడిన వారు కాదు. మాకన్నీ ఉన్నాయి, మాకు సమృద్ధి ఉంది, సంపాదన ఉంది, ఇంతన్నీ మాకుండగా మాకు దేవుని అవసరత ఏంటి, దేవుని వాక్య అవసరత ఏమిటని అనుకున్నారు. అలాంటి సందర్భంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళని శత్రువులకు అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? శత్రువులకు అప్పగించాడు. ఏ శత్రువులకు అప్పగించాడు అంటే, వాళ్ళు అంతరంగ శత్రువులకు దేవుడు అప్పగించాడట. అంతరంగ శత్రువుల్లో ప్రధానమైన అంతరంగ శత్రువు ఏమిటో తెలుసా? పేదరికం. ఒకటి పేదరికం, రెండు అసమాధానం, మూడు అనైక్యత. ఎప్పుడు కూడా ఐక్యతగా జీవించేవాళ్ళు కాదట. ఎప్పుడు కూడా అనైక్యతగా ఉండేవాళ్ళు, అసమాధానంగా ఉండేవాళ్ళు. పేదరికంలో ఎంత శ్రమపడి, ఎంత కన్నీరు కార్చి, ఎంత బాగా పంటలు పండించినా ఆ సంవత్సరం యోర్దాను నది వచ్చి ఆ పంటలన్నింటిని కూడా నాశనం చేసేది. ఇలా ఇశ్రాయేలు తరము వెంబడి వీళ్ళ
శ్రమ పడుతూ ఉన్నారు, వీరందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇంకా శ్రమ పడాలని, ఇంకా కన్నీరు గాల్చాలని, ఇంకా దుఃఖపడాలని, వీరు కష్టం ఏదైనా ఉంటే దోచుకొని పోవడానికి ఎవరు వచ్చారో తెలుసా? మిద్యానీయులు వచ్చారు. ఎవరు వచ్చారు? మిద్యానీయులు. రెండవ వాళ్ళు అమాలేకీయులు వచ్చారు. మిద్యానీయులు అను మాటకు అర్థం ఏమిటో తెలుసా? కలహం అని అర్థం. మిద్యానీయులు అని మాటకు అర్థం కలహం అని అర్థం. దేవుని మందిరంలో మనము కూడా ఒకప్పుడు మిద్యానీయులు అనే ఈ కలహం చేత బాధపడినటువంటి వాళ్ళమే. ఈ మిద్యానీయుల చేత మన ప్రేమని, మన ఆనందాన్ని, మన సంతోషాన్ని, మన కష్టాన్ని ఎన్నోసార్లు మనం కోల్పోలేదా? ఎన్ని పర్యాయములు మనం దుఃఖంలో ఉండలేదు? ఎన్ని పర్యాయములు మనం వేదనలో ఉండలేదు? ఎన్ని పర్యాయములు అనారోగ్యంతో మనం ఉండడం లేదు? ఆరోగ్యంగా జీవించవలసిన మనం, సమాధానం కలిగి ఉండవలసిన మనం, ప్రేమ కలిగి ఉండవలసిన మనం ఎన్నోసార్లు ఈ మిద్యానీయులు అనబడుతున్న ఈ కలహం చేత మనం ఎన్నిసార్లు బాధపడలేదు? కలహము మిద్యానీయులు అనే మాటకు కలహం అనే అర్థం. దైవ భక్తిగా బ్రతకవలసిన మన జీవితంలో కలహాలు ప్రారంభమవుతాయో తెలుసా? భర్త దైవ భక్తిగా ఉంటే సాయంత్రం కల ఒక కలహం భార్య నుండి ప్రారంభమవుతాయి, భార్య భక్తిగా ఉంటే భర్త నుండి కలహాలు ప్రారంభమవుతాయి, వీరిద్దరూ భక్తిగా ఉంటే పిల్లల నుండి కలహాలు ప్రారంభమవుతాయి, వీరందరూ మంచిగా దేవుళ్ళు ఉంటే లోకంలో ఉన్న వాళ్ళ చేత కలహాలు ప్రారంభమవుతాయి. మనం ఎన్నోసార్లు ఈ కలహాల చేత, మిద్యానీయులు అనబడుతున్న ఈ కలహం చేత మనం దోచుకొనబడినటువంటి వారమే. ఈ కలహం చేత మేము కూడా నలిగిపోయిన వారమే. అనారోగ్యం చేత, ఆరోగ్యం లేకుండా, పిల్లల చేత, భార్య చేత, ఎందరో ఈ మిద్యానీయులు అనబడుతున్న ఈ కలహం ద్వారా ఈనాడు చాలా మంది వేదన పడుతూ ఉన్నారు. భక్తి గల వారిని కూడా నలిగిపోతూ ఉన్నారు, ప్రార్థన చేసేవారు నలిగిపోతూ ఉన్నారు, దేవునికి దగ్గరగా ఉన్నవారు నలిగిపోతున్నారు. ఒకరు భక్తిగా ఉంటే, ఒకరు ప్రార్థన చేసేవారిగా ఉంటే, వారి పిల్లలు దేవుల్లో ఉంటే, వారి కుటుంబంలో నుండే సాతాను ఏదో విధంగా కలహాలు రేపుతూ ఉన్నారు. ఇశ్రాయేలు మిద్యానీయులు చేత వారు ఆనాడు దోచుకొనబడితే, ఈనాడు మిద్యానీయులైన సాతాను చేత మనము కూడా దోచుకోబడదు. మన భక్తి, మన ప్రార్థన, మన యథార్థత వాడన్నతని మన దగ్గర నుండి దోచేస్తూ ఉన్నాడు. రెండవది ఎవరు వచ్చారు అంటే అమాలేకీయులు వచ్చారు. చెప్పండి ఎవరు వచ్చారు? అమాలేకీయులు. అమాలేకీయులు అనేటువంటి వారు ఎక్కడుండే వాళ్ళు అంటే లోయలో ఉండేవాళ్ళు. చెప్పండి ఎక్కడుండే వాళ్ళు? వాళ్ళు లోయలో ఉండేవాళ్ళు. ఆనాడు అమాలేకీయులు దిగువ ప్రాంతంలో లోయలో అనంతంలో ఉండేటువంటి వారు. అనాగరికులు అంటే మన భాషలో, మన పరిభాషలో మనం ఏమనుకుంటామంటే సరైన వస్త్రాలు కట్టుకోవడం రానటువంటి వారు, సరైన నడవడిక లేనటువంటి వారు, సరైనటువంటి విధంగా లేనటువంటి వారు, సమాజంలో ఎలా బ్రతకూడదో తెలియనటువంటి వారు అని మనందరం అనుకుంటాం కదా. ప్రియులారా, అమాలేకీయులు అనేటువంటి మాటకు అర్థం ఏమిటో తెలుసా? అనాగరికులు అని అర్థం. ఎవరు చెప్పండి? మనం ట్రైబల్ ప్రాంతానికి వెళితే వాళ్ళు ఎప్పుడు జనంలో కలవరు, వాళ్ళు ఎప్పుడు గుంపులో కలవరు, వాళ్ళు ఎప్పుడు ఒక ప్రత్యేకమైన జనంలో కలవనే కలవరు. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళని ఎప్పుడు ప్రత్యేకంగా జీవిస్తూ ఉంటారు. అనాగరికులు, అనాగరికులు అంటే మన వ్యక్తిగత జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో దేవుని గురించి ఎరగని ప్రతి విశ్వాసి ఖచ్చితంగా అనాగరికుడే. దేవుని గురించి, దేవుని జ్ఞానముల గురించి, దేవుని వాక్యముల గురించి, ప్రార్థన గురించి నువ్వు ఎప్పుడైతే మాట్లాడవో నీవు నేను అప్పుడు ఒక అనాగరికులమే. ఎప్పుడైతే ఈ ఇద్దరు ఇజ్రాయేలీల మీద పడి ఏం చేసేవాళ్ళు తెలుసా? వాళ్ళని దోచుకునేటువంటి వాళ్ళు. నీ భక్తిహీనత నేను దోచుకుంటుందేమో, నీ ప్రార్థన లేమే నీ జీవితంలో కలహాలు లేపుతుందేమో, నీ ప్రార్థన లేమే జీవితం, వీటన్నిటి మధ్య నువ్వు నలిగిపోతూ ఉన్నామేమో. అలా నలిగిపోయే సందర్భంలో అలా అమాయకుల చేత, అలా మీ దేవుని చేత ఉన్న వారి జీవితంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇదిగో అమాయకుల చేత నువ్వు ఉన్నాడు. మిద్యానీయులు అమాయకులు చేస్తున్న పని వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒక్కసారిగా దేవుడు లేచి, గిద్యోను నీవు లేచి
ఇజ్రాయేలు వెళ్ళి ఇదిగో వారి మా చట్టు మళ్ళినట్లు మిద్యానీయులు అమాలేకీయుల చేత కొట్టబడి గాయపరచబడి అనేకమైన హింసలతో బాధలతో కన్నీటితో ఉన్న వారిని ఒక్కసారి నువ్వు వెళ్ళి వారిని రక్షించు అని చెప్పాడు గిద్యోనుకి. గిద్యోను అను మాటకు అర్థం ఏమిటో తెలుసా? పడద్రోయివాడు. ఏంటి మాటకు అర్థం? పడద్రోయివాడు. మనము కూడా ఒకప్పుడు కూడా నేను దేవునికి దూరముగా ఉన్నప్పుడు, పెట్టినప్పుడు, నేను కూడా దేవునికి దూరముగా ఉన్నప్పుడు, దేవునికి దూరము చేసే, దేవునికి దూరముగా ఉంచే ఆ పాపాన్ని పడదోసిన నజరేయుడని యేసు అని గిద్యోను మన పక్షాన్ని నిలబడ్డాడు. ఆనాడు ఈయన ఆనాడు ఇజ్రాయేల్ చేత ఆనాడు ఇజ్రాయేల్ పక్షాన గిద్యోను లేచి నిలబడ్డప్పుడు పడిపోయిన నా హృదయం, పడిపోయిన నా స్థితి, పడిపోయిన నా హృదయ బలిపీఠంలో ఇవన్నీ కలవడం చేత నిలిచిన చేత పట్టబడి నా దగ్గర వాళ్ళని దోచుకొని పోయిన అపవాది అయిన ఈ సాతాను మధ్యలో నేను నశించిపోకుండా నేను రక్షింపబడడానికి నా మధ్య నిలబడిన గిద్యోని ఎవరో తెలుసా? పరమ గిద్యోని అయిన యేసయ్య. ఎవరు చెప్పండి ఆయన? పరమ గిద్యోను అనబడుతున్న ఆ యేసయ్య. ఆనాడు ఇజ్రాయేళ్ల మధ్య గిద్యోను లేపి దేవుడు అంటున్నాడు, అయ్యా నేను బలహీనుణ్ణి. కాదు కాదు, నువ్వు బలవంతుడిని, బలవంతుడైన గిద్యోను నువ్వు లేచి నిలబడు అన్నప్పుడు గిద్యోను ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఇదిగో దేవా, నిజంగా నీ వాళ్ళని ఆశీర్వదించదలుచుకుంటే, వాళ్ళ ఎందుకు నువ్వు నన్ను పంపదలుచుకుంటే, వాళ్ళ శ్రమ, వాళ్ళ కన్నీరు, వాళ్ళ దుఃఖము, వాళ్ళ వేదన, వాళ్ళన్నిటిని కూడా నీవు నిజంగా తీసివేయడానికి నీవే నన్ను ఏర్పరచుకుంటే నువ్వు నాకేం చేయాలో తెలుసా? నేను నిన్ను రెండు సూచనలు అడుగుతాను. ఏమడుగుతానంటున్నాడు ఆయన? నిన్ను రెండు సూచనలు అడుగుతాను. ఆ రెండు సూచనలు నువ్వు చేయాలి. ఏం సూచనలు చేయాలి నువ్వు? నాకు రెండు విధములైన సూచనలు చేయాలి. ఏంటి అంటే ఆ రెండు సూచనలో ప్రధానమైన సూచన 37లో రాశాడు. ఇదిగో నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి. చెప్పండి చెప్పండి, మంచు ఎక్కడ పడాలి? అయితే గిద్యోను పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు దేవుడు పిలిచినప్పుడు. దేవుడు పిలిచినప్పుడు గిద్యోను వెళ్ళిపోయి గిద్యోను చేసిన పని ఏమిటో తెలుసా? గిద్యోను చేసినటువంటి పని, కళ్ళములో ఒక పాత్రను తీసుకొని వచ్చాడు. ఆ పాత్ర కళ్ళములో ఉంచాడు. కళ్ళములో ఉంచి అంటూ ఉన్నాడు, ఈ గొర్రెబొచ్చు మీద ఉన్న మంచు ఏదైతే ఉందో దాని మీద పడాలి అన్నాడు. ఎందుకు దాని మీద పడాలి? మీరు ఎప్పుడైనా వాన చూడండి, వాన ఇక్కడ పడితే వైరాలు ఉండొచ్చు, వైరాలు పడితే ఖమ్మంలో ఉండకపోవచ్చు, ఖమ్మంలో పడితే హైదరాబాద్లో ఉండవచ్చు. అయితే ఒక చోట కాకపోయినా ఒక చోట వర్షము ఖచ్చితంగా ఉంటాయి. మంచు అలా కాదు, మంచు ప్రతి చోట ఉంటాయి కదా. మంచు కురుస్తుంది అనుకోండి, మూలము మన ఊర్లో ఉంటుంది, పక్క ఊర్లో ఉంటుంది, పక్క ఊర్లో ఉంటుంది. కానీ ఈ మంచుని గురించి ఏమనంటే కేవలం గొర్రె మీద ఆనుకొని ఉన్న ఆ యొక్క గొర్రె ఎంట్రుకల మీద మాత్రమే ఆ యొక్క మంచు పడాలి అని చెప్పాడు. ప్రియులారా, నా మాటలు మరల జాగ్రత్తగా నేను మళ్ళీ మీకు ఒక పర్యాయం జ్ఞప్తికి తెస్తాను. గొర్రెను అంటుకొని ఉన్న ఆ వెంట్రుకల మీద మాత్రమే పడాలి అన్నాడు. ఎందుకు ఆ వెంట్రుకల మీదే పడాలి? అసలు మిద్యానీయులకు ఇజ్రాయేలుకు వారు దోచుకునబడినటువంటి ఆ సంబంధానికి దీనికి లెక్క ఏమిటని మనం జాగ్రత్తగా గమనిస్తే, గొర్రె ఎప్పుడైనా మీరు చూడండి దానికి కొంగులు ఉండవు. మీ ఊళ్ళో ఏమైనా ఉన్నాయా? పొడిచే స్వభావం ఏమీ ఉండదు. అది ఎప్పుడు కూడా వినయంగా తలదించుకొని వెళుతూ ఉంటుంది కదా, తలదించుకొని ప్రయాణమై వెళుతూ ఉంటుంది. పొడిచే స్వభావం ఉండదు. ఇంత అంతంగా ఒక గొర్రె పిల్లను మనం చూసినప్పుడు ముద్దుగా దాన్ని దగ్గర తీసుకోవాలనిపిస్తుంది చిన్నప్పుడు కదా. అంత చక్కగా గొర్రెలు ఉంటాయి. గొర్రె కూడా ఆ వెంట్రుకలు అమర్చిబడి ఉంటాయి. ఎవరు గొర్రె అనగా అర్థం ఏమిటంటే ఆ గొర్రెల గురించి పద్మాసు ద్వీపములో ఉన్న యోహాను ఏమన్నాడు తెలుసా? ఇదిగో పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చెప్పండి, లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్ల. ఎవరు గొర్రెపిల్ల అంటే నజరేయుడనే యేసు. మరి ఆ అమర్చబడిన వెంట్రుకలు ఎవరు అంటే అపోస్తలులు. చెప్పండి ఎవరు వాళ్ళు?
అపోస్తలు 12 మంది అపోస్తలు యేసుక్రీస్తు అనే గొర్రెకు వాళ్ళు అమర్చబడి ఉన్నారు. అందుకే గిద్యోను అంటూ ఉన్నాడు, ఇదిగో ఆ యొక్క గొర్రెకు అమర్చబడినటువంటి గొర్రెకు అమర్చబడినటువంటి ఆ వెంట్రుకల మీద మాత్రమే మంచు కురవాలి, ఇంకా ఎక్కడా కురవనే కురవకూడదు అన్నాడు. దేవుడు నిజంగా ఏం చేశాడో తెలుసా? ఆ గొర్రె యొక్క వెంట్రుకల మీద, ఆ గొర్రెకు అంతబడిన ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే ఆ మంచును కురిపించాడు. అందుకే దేవుడు మొట్టమొదటి ఆత్మ ఆ మేడగదిలో ఆ చిన్న ముందుగా కొద్ది ముందుగా ఉన్నటువంటి వాళ్ళ మీద దేవుని కొమ్మరించాడు. అలా కొమ్మరించబడిన ఆ మంచు అనే ఆత్మ, ఆ హెర్మోన మంచు, ఆ పరిశుద్ధమైన మంచు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆ కర్మము ఏమిటని మనం జాగ్రత్తగా గమనిస్తే, కళ్ళము ఈ లోకానికి సాదృశ్యం, పర్ణము సంఘానికి సాదృశ్యం. ఆనాటి సంఘములో లోకమనే కళ్ళములో ఎవరి మీద దేవుని ఆత్మ కుమరించబడ్డాది అంటే యేసుక్రీస్తు కంటూ కట్టబడిన ఆ 12 మంది మీదకు మాత్రం ఆ మంచు వచ్చారు. అయితే గిద్యోను ఏం చెప్పాడు తెలుసా? లేచి వెళ్ళంటనే ఆ గొర్రె బొచ్చుకు అంటబడినటువంటి ఆ మంచుని గట్టిగా పిండాడు. ఏం చేశాడు చెప్పండి? గట్టిగా పిండబడు. అలా గొర్రె వెండ్రుకల మీద పడ్డప్పుడు అది మంచే, కానీ పిండబడినప్పుడు ఏమైపోయిందో తెలుసా? పాత్ర నిండిపోయాది. చెప్పండి ఏమైపోయాది? నా మాటలు అర్థమవుతున్నాయా? నా తెలుగు అర్థమవుతుందా మీకు? ఆ మంచిది, పిండబడ్డప్పుడు నీళ్లుగా మార్చబడి ఆ పళ్ళమంతా నిండిపోయాయి. ఆ పోస్తుడు కొందరు నాల దెబ్బల చేత, కొందరు కళ్ళ దెబ్బల చేత, కొందరు ఖైదుల చేత, కొందరు గొర్రె చర్మములు, కొందరు మేక చర్మములు, కొందరు కొండ పంజలలోను, కొందరు వారందరూ తిరస్కారమే చేత, ఎంతమంది కొండ దెబ్బల చేత, ఈతమత్తముల చేత వారందరూ దేవుని కొరకు పిండబడ్డారండి. వాళ్ళు దేని కొరకు పిండబడ్డారు? పిండబడ్డారు వాళ్ళు మనలాగా ఏసీలో కూర్చొని ప్రార్థన చేయరా. అనాగరికులు అన్నాడు కదా, వారికి ఏమైనా లేదు. యోహానికి సరైన వస్త్రాలు ఏం కప్పుకున్నట్టు ఆయన? అమ్మో చెప్పండి, ఏం కట్టుకున్నట్టు ఆయన? ఒంటె రోమములు గల వస్త్రాలు కదా. ఈనాడు దేవుని సేవకులు అనబడుతున్నవారు ఒక్కొక్కరు సూటు 30 లక్షలు అట. ఎంత? 30 లక్షలు పెడితే ఎన్ని మందిరాలు కట్టచ్చు? 10 మందిరాలైనా కట్టచ్చు కదా. వాళ్ళని కలవడానికి డబ్బులు, వాళ్ళతో మాట్లాడడానికి డబ్బులు, వాళ్ళ దగ్గర ఫోటో దిగడానికి మా డబ్బులు, వాళ్ళతో కలిసి టిఫిన్ చేయడానికి డబ్బులు, వాళ్ళతో కలిసి భోజనం. యేసు ప్రభువునైనా కలవచ్చేం కానీ ఈనాటి బోధకులని ఉన్నటువంటి వారిని కలిసే పని లోకంలో లేదు. ఎందుకో తెలుసా? వీరు పిండబడలేదు, కానీ వారు పిండబడ్డారు. ఎలా పిండబడ్డారు? అపోస్తలుడైన పౌలు రాస్తాడు, ఈ రోజు భోజనం తింటే మరలా 3 సంవత్సరాల తర్వాత భోజనాన్ని చూసేవాళ్ళట వాళ్ళు. మీకు అర్థమవుతుందా వాక్యం? మీకు అర్థమవుతుందండి వాక్యం? మనం రోజు తినాలనే, రోజు తినబోవేదేమీ కదా, 3 సార్లు మనం మంచి భోజనం చేస్తున్నాం. కానీ పౌలు అట, ఈ కాదు మాకు నిర్మలమైన పట్టణము, ఎందుకు అంత పిండబడాలండి? ఏసీ గదులు కదా, ఏసీ మనకి మంచి మంచి వాతావరణం. ఎక్కడన్నా ప్రేయర్ పెడితే ఈ మధ్య కాలంలో ప్రేయర్ కూడా అట, సంఘాల్లో ఏసీ పెడుతున్నారట, సంఘాల్లో చైర్ సిస్టమ్, రానున్న దినాల్లో మోకరించే పని లేదు, మొత్తం ఏసీలోనే ప్రార్థన. రానున్న రోజుల్లో కష్టపడవలసిన అవసరం లేదు. కానీ వారెందుకు కష్టపడ్డారు అంటే, మిథ్యాలీడు అమానేత అనేటువంటి చేత ఎందరో ప్రజలు, ఎందరో ఇస్లామీయులు, ఎందరో నూతన నిబంధన విశ్వాసులు శ్రమలు పడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? పిండబడ్డారు వాళ్ళు. సరదా దెబ్బలు, ఈత బెత్తములు మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మంచి పాటలు రాయబడ్డాయి. ఎలాంటిదా యేసు ప్రేమ అని ఒక పాట రాయబడ్డది. అది ఎప్పుడు రాయబడ్డది అంటే, ప్రకాశం బ్యారేజీ కట్టేటప్పుడు సర్ ఆర్థర్ కాటన్ అనేటువంటి ఒక ఆయన బ్రిటిష్ అధికారి, ఆయన పోతుంటే ఆ రాసినటువంటి సేవకుని కట్టేసి కొడుతున్నారట అక్కడ సువార్త చెప్పొద్దని. కొడుతుంటే ఆయన ఏం పాట రాసిండో తెలుసా?
ఇలాటిదా యేసు ప్రేమ, నన్ను తోల నడక తనదు జాలి చూపినదా. పడతంటే ఎవరన్నట్టు పాట పాడతారా? మా ఊళ్ళో చుట్టదాగే అయ్యగారు వచ్చేది నా చిన్నప్పుడు. ఒక ఆయన చిన్నప్పుడు అప్పట్లో ఉన్న సేవకులు పాపం తెలియదు వాళ్ళకు ముసలోళ్ళు, చుట్టదాగేది ఆయన. ఆయన మా ఊళ్ళో కొంతమంది కొట్టారు. కొట్టినప్పుడు ఆయన స్టేషన్ తీసుకుపోయారట. స్టేషన్ తీసకపోతే ఎస్ఐ గారు రాలేదు, లేట్ అయింది. ఈయన స్టేషన్లో ఉంచితే ఈయన పాట పడుతుండట, అన్యాయమైన కేసు నా పైన పెట్టినారు, నన్ను కన్న తండ్రి వాడు మేము నెల్ల ఊరు కోడు, అన్యాయమైన కేసు అని పాడుతుంటే ఎస్ఐ గారు సరే దేవుడు రా పిచ్చోడిని తీసుకొచ్చింది చరి సార్ తీయలే ఈయన బయటకు పంపండి అంట. దేవుడు ఎంత గొప్పడు తెలుసా, చెప్పండి పట్టండి దానికి కదా. అసలు కనిపించినటువంటి వారికి ఏ శ్రమ ఏమి రాదు, వచ్చినా కానీ ఆనందమే. భక్తులు ఎప్పుడూ కూడా శ్రమలో కూడా దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేదు. అది కొడుతుంటే దేవా ఎవరో వచ్చినటువంటి వారందరూ సేవకు పిలువబడ్డారు, కానీ నేనైతే కొట్టబడ్డానికి పిలువబడ్డా. నేనెంత ధన్యుడని పాట రాస్తాడు, పాట పాడుకుంటూ వెళ్తాడట. ఎలా వెళ్తాడు? కావిడేసుకునేటువంటి వాళ్ళు అప్పట్లో, ఇప్పుడు మనకు తెలియదు లేటెస్ట్ ఇప్పుడున్న కోడలకి ఇవేం తెలియదండి. కావిడి ఉండేది కదా చూడండి, ఎడ చూస్తున్నారు కావిడి ఉండేది. ఈ కావిడిలో వీళ్ళు నీళ్ళు మోసుకొని వెళ్ళిపోయేవారు పూర్వం చాలా మంది అత్త వాళ్ళ బావుల దగ్గర. ఇప్పుడు దోడే పని లేదు. ఒక అన్న చెప్పిండు నాకు పొద్దున, వాళ్ళ మామగారికి నీళ్ళు దోడమంటే నాటామా, నేను చదువుకున్నాను నేను దోడటే నీరు నేను ఏం తోడమంటే. టెక్నాలజీ పెరిగింది కదా తోడలేగా. రానున్న రోజుల్లో తోడమని కూడా తల్లిదండ్రులు చెప్పరు, ఎందుకంటే వీళ్ళట్టు పెరిగినది కాదు. మీకు అర్థమవుతుందా? ఇది అర్థమవుతుందండి, మీకు అర్థమవుతుందిగా. వీళ్ళట్ట పెరిగిన వాళ్ళు కాదు, పెంచిన వాళ్ళు కూడా కాదు. వీళ్ళ పిల్లలకు కూడా ట్రైనింగ్ అదే. అమ్మో ఆడ పోతున్నాడు జాగ్రత్త, అసలు ఇవన్నీ ఎందుకు పోతుందిగా, నువ్వు మెదలుకుంటా జాగ్రత్త. ఫోన్ వండుకోలేనండి, పచ్చడితో ఫోన్ చెయ్యి, పచ్చడితో ఉండుకో బాకు. మరి ఇంటికి వచ్చిన కోడలు పచ్చడి తినాలి, కూర వండకూడదని అంటావు నువ్వు. నీ కూతురు అక్కడ ఉంటేనేమో అమ్మా, జాగ్రత్త ఫోన్ చెయ్యి. ఫోన్ ఎందుకు అసలు? ఒకరికి ఇచ్చినప్పుడు ఇంకా నీకు ఫోన్ ఎందుకు? నువ్వు బాగా చూసుకుంటావు అనేది ఇచ్చింది కదండి. అసలు వాళ్ళు మంచుకుంటే మధ్యలో వాళ్ళు మంచుకుంటారు. అందుకే మూడు పేటలు తాడు త్వరగా తెగదండి. ఎందుకంటో భార్య ఒక పేట అయితే భర్త ఒక పేట అయితే వారి మధ్యలో వారి మధ్యలోకి అత్త వైపులు రాకూడదు, అమ్మాయి వైపులు రాకూడదు, ఎవరు రాకూడదు, దేవుడు రావాలి వాళ్ళిద్దరి మధ్యలో. మధ్యలో ఈలు దూరి ఉన్న సంసారాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడికే ఈనాడు ఉన్న చాలా ఇమేజ్ కాదు రండి. అసలు కొంతమంది గురించి చెప్తాను నేను లోకంలో నీళ్లు తోడడం అంటే నాట నేను బాగా చదువుకున్నా. చదువుకుంటే అమెరికా అధ్యక్షుడు కోళ్ళ నీళ్లు తోడదండి, ఒబామా భార్య నీళ్ళు తోడదా? తోడుద్దుగా, అమెరికాకి అధ్యక్షుడే ఆయన తోడదా? అడుచొస్తున్నారేంటి చేస్తారుగా వాళ్ళు పని చేస్తారుగా. ఎన్ని మాటకల పిండి ఎండవేళలో దంచిందట ఆమె అబ్రహాం భార్య ఆమె రండి అంటారు కూడా. అంత ఎండలో అంత పిండిని దంచి వచ్చినటువంటి వాళ్ళకు పెట్టిందట. ఇలా దంచుతారా? తడిసింది లేదో ఎండిపోయింది అంతకంటే లేదా పని చేసే టైం అయిపోయింది మనుషులు కదా. ఎంత సుఖానికి మనుషులు అలవాటు పడుతున్నారో, ఎంత ఎన్ని విధాలుగా వాక్యం చెప్పుగాక. వాక్యం వాక్యమే, ప్రార్థన ప్రార్థనే, సీరియల్ సీరియల్నే, మామను టార్చర్ చేయటం చేయటమే, అత్తను టార్చర్ చేయడం చేయడమే. ఎవరిని ఏ విధంగా టార్చర్ చేయాలో ముందే అసలు దర్శకుడు దర్శకత్వంలో ఉన్నవాడికి తెలియక ముందే స్క్రిప్ట్ రాస్తాడు కదా. ఇన్ని తెలుసు మనకి వాక్యం తెలియట్లా. అన్న మొన్న అంత చక్కగా చెప్పిండు వాక్యం, మేము చాలాసేపు డిస్కషన్ చేసాం, మనకు అర్థం కావడంలా. అందుకే వీరందరూ ఎందుకు పిండబడ్డారు వచ్చి కూర్చోడానిక? ఏదో దేవుడు అంటే టైం పాస్ చేసి మందిరాల్లో పండగలప్పుడు డ్యాన్సులు, ఓ కోలాటాలు, డీజేలు, ఏ కొత్త డీజేలు, కోదాడ డీజే, రకరకాల పుష్ప డీజే,
రకరకాల డాన్సులు వచ్చినాయి. వీటైనా ఎందరో నీ స్నేహితులు, నీ ఆయనలు, నీ బంధువులు కనహలో చెప్పింది, నువ్వు సుఖంగా హాయిగా బ్రతుకుతున్నావు. వారు దేవుని కావాలని వారు పిండపడ్డారు, కొట్టబడ్డారు. అలా కొట్టినప్పుడు ఆ పాట పాడుకుంటూ కావిడేసుకొని మోసుకొని వెళ్ళిపోతుంటేనట తనద్దరు కాటను పిలిచి గుర్రం దిగి, నేను బ్రతికున్నంత కాలం నీకు సహాయం చేస్తా, 5 రూపాయల సహాయం ఇచ్చిండి అటండి. ఎంత ఇచ్చిండి చెప్పండి? 5 రూపాయలు. ఎన్ని? 5 రూపాయలకి ఏమవుతుంది తెలుసా? గొట్టాల ప్యాకెట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? గొట్ట చిన్నపిల్లలు తినే కురుకురే కూడా 5 రూపాయలే. చిన్నపిల్లలు తినే గొట్టాల ప్యాకెట్ కూడా 5 రూపాయలే. రూపాయలతో 5,000 గ్రాముల్లో సువార్త చెప్పారట వాళ్ళు. ఎంత ఎంత దేవుని ఆత్మ, ఎంత పిండబడ్డారు, ఎంత కొండబడ్డారు. రాజుతో రంపంలో యేసుని పడుకోబెట్టి 2 ముక్కలుగా కోశారట. ఏ వాళ్ళంతా పని లేక భారంతో వచ్చి వాక్యం చెప్పారా? వాళ్ళంత భారంతో ప్రాణాలు అర్పించారా? వాళ్ళంత భారంతో సువార్తను చెప్పారా? వాళ్ళంత భారంతో అంటే వారు దేవుని కొరకు పిండపడ్డారు. పిల్లగా, మరి నీవు నేను మనం కూడా దైవ భక్తిలో దేవుని క్రమంలో మనము సాతాను చేత దోచుకొనబడిన వారమే కదా. మనకంటే ముందున్న అపోస్తలు మన కొరకు పిండపడ్డారు కదా. మరి నీవు నేను ఎంత పరిచయం చేయాలి? నీవు నేను ఎంత భారంతో సువార్త ప్రకటించబడాలి? అమ్మా, నీకు సమయం దొరికితే యేసుని గురించి మాట్లాడు. నీకు సమయం దొరికితే యేసుక్రీస్తుని గురించి చెప్పు. నీకు సమయం దొరికితే దేవుని గురించి చెప్పు. మనకు సమయం దొరికితే రేపు సీరియల్ ఏమైంది అక్క, మనకు సమయం దొరికితే వాళ్ళ ఇల్లు గురించి ఏంటక్క, మనకు సమయం దొరికితే ఫలానోళ్ళ పిల్ల గురించి. మనదేందో తెలుసా? క్రైస్తవులు చాలా మంది నా వ్యక్తిగత జీవితంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటో తెలుసా? పిల్లలు లేని వాళ్ళు కాడ పిల్లల గురించి మాట్లాడతారు, డబ్బులు లేని వాళ్ళు కాడ డబ్బుల గురించి మాట్లాడతారు, పేదరికంలో ఉన్న వాళ్ళ గురించి పేదరికం మాట్లాడతారు. పెళ్ళి వాళ్ళ దగ్గర పోయి, మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదాటగా, మీ అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదాటగా, మీకు అప్పులు ఉన్నాయాటగా, మీకు ఇంకా పిల్లల పుట్టలేదా అనగా, ఇవన్నీ నీకు ఎందుకు? అసలు అసలు ఇవి ఏమన్నా పనికొచ్చేవైనా? నీకు ఎందుకు పిలువబడ్డ దేవుడు వందలైన నిలబడి నిత్యాన్ని చేత నీ జీవితాన్ని ఒక విధంగా సాతాను ఎత్తుకొని పోతూ ఉంటే, గిద్యోనుని ఏ విధంగా పిలిచాడో ఈ గ్రామములోకి నాడు గిద్యోనులు అనబడుతున్న ఈ సేవకులందరినీ పిలిచి దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడేటట్లు, దేవుడు పెళ్ళబడేటట్లు నీ మీద దేవుని వాక్యం ప్రవహిస్తూ ఉంటే నువ్వు ఎలాగ హాయిగా నిద్రిస్తూ ఉన్నావు? దేవుని కొరకు కొద్ది మాటలైనా నీ పక్క వాళ్ళకు చెప్పలేవా? దేవుని మాటలు కొద్దిగా సువార్త అయినా నీ ఆయన వాళ్ళకు చెప్పలేవా? ఇంకా మనం పూర్వ ఆచారంలోనే ఏదో ఆచారంగా ఏదో కమ్యూనిటీ ఏదో పూర్వం ఉన్నటువంటి మనుషుల్లాగే ఇంకా మనం సువార్తలు చేస్తున్నామే. మనం ఎప్పుడు పిండబడాలి? మనం ఎప్పుడు కట్టబడాలి? దేవుని వాక్యం చేత మనం ఎప్పుడు పట్టబడాలి? మనం ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మన పాపములను ఒప్పుకుని, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు అని, ఇదిగో నేను కూడా ఒకప్పుడు మిద్యానీయులు అమాలేకులు అనబడుతున్న వారి చేత నేను కూడా కొట్టబడ్డాను, నాపై నీ ఆత్మను కుమ్మరించు, గిద్యోనును పంపి ఆనాడు శిష్యులు అనబడుతున్న వారిని ఎలాగ పిండావో నన్ను కూడా ఒక్కసారి నువ్వు అలా పిండి, ప్రభువా నన్ను మెత్తగా చేసి నీ ఆత్మ చేత నన్ను నింపు, నీ మనసు చేత నన్ను తడిపోని ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయి. ఈ రాత్రి నువ్వు అలా ప్రార్థన చేస్తే నీ జీవితంలో దోచుకోబడుతున్న ప్రతిదీ నదరైన యేసు తిరిగిస్తాడు. ఈ రాత్రి నువ్వు అట్టి కృపను నువ్వు పొందుతావా? అట్టి ధన్యతను నువ్వు పొందుతావా? దేవుని చిత్తమైతే 2వ సూచన మరి వచ్చే ఆదివారం మనం బోధిద్దాం. ఇట్టి మాటలు ఇట్టి కృప దేవుడు మీ హృదయాల్లో భద్రపరచాలని నిన్న మీ అందరికి వందనాలు తెలియజేస్తూ, దేవుని సేవకులు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.